ఎంపీటీసీలు ఎవరైనా ఉపస మరి చిత్రమంత్రి కార్యక్రమం ఇక్కడ గౌరవ కార్యక్రమం దానిలో భాగంగా 111 చెక్కతో పాటు చీరల పంపిణీ కూడా ఉంది. మరి రెండు కలిపి తీసుకోవాల్సింది లబ్ధిదారు కోరుతున్నా. మరి జనరల్ ఎక్కడ కూడా చీరల పంపిణీ ఉండదు, కానీ మన జగిత్యాల శాసనసభ్యులు తన ప్రత్యేక ఆసక్తితో మరి అభిమానంతో మరి ఆడబిడ్డల మీద ఉన్నటువంటి అభిమానంతో తన సొంతగా మరి చీరల పంపిణీ కార్యక్రమం కూడా దీంతో కలిపినారు. రాజనగర్ చలలక్ష్మి మీరు అడిగిన తర్వాత మాత్రం ఆ చెక్లు తీసుకోవద్దు. మరి వారి వెంట సర్పంచ్ ఎంపీటీసీ గారు కూడా ఉండవలసిన కోరుతున్నాం. గుగ్గిళ్ళ లావణ్య విలాపెట్టే తర్వాత జుబాజి లత తర్వాత అందరుల లక్ష్మీరాజు పిక్త లక్ష్మి ఉంటుంది. మహిళలందరూ ఒక 5 నిమిషాలు ఉండాల్సిన దయచేసి ఇక్కడే ఉండగలరు. చెక్కుల పంపిణీ ఉంటుంది. మండలంలోని వివిధ గ్రామాల్లో పెళ్లి చేసుకున్న
నూట అరవై ఏడు మంది అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకురాని ముఖ్యంగా వారి తల్లిదండ్రులు పిలిపించి ఈరోజు చక్ర మొబైల్ కార్యక్రమానికి అమ్మాయికి అరేంజ్ చేసిన రెవెన్యూ సిబ్బందికి తహసీల్దార్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాయగఢ్ తొలి మున్సిపల్ చైర్పర్సన్ పట్టణ ప్రథమ పౌరులు పెద్దలు పోర అమ్మల్ గారికి వైస్ చైర్పర్సన్ మీ అందరికి కూడా శుభాకాంక్షలు అక్క గంట రామాదేవ గారికి అదేవిధంగా చిన్న వయసులోనే బాగా చదువుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఎంపీపీ సోదరిమణి సంధ్యారాణి గారికి జడ్పీటీసీ చేస్తామంటే అక్కడ ఇక్కడ ఇలా కొన్ని తప్పుడు జరుగుతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఇది ఎంత మంచి పథకం. పెళ్లి కాగానే ముఖ్యమంత్రి గారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పెట్టినంటే మన పెళ్లి అంతకుముందు ఊళ్ళలో రకాలేకుండా పెళ్లి చేసుకున్నాము అటెన్ ఏదైనా కొట్లాటలో మంచో చెడో ఉంటే ఆధారం ఉండకపో ఇవాళ బాధ మన పల్లెటూరులో పెళ్ళి అయితే గ్రామ కార్యదర్శి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని అంతకుముందు అయితే ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటుండే. దీనివల్ల ఒక ఆడబిడ్డకు భద్రత కలిగింది. రెండవది అంతకుముందు మరి తెలుసో తెలియకలో ఆడపిల్లల అక్కలు జరిగి చేయాలని చెప్పి 15 ఏళ్ళు రాగలే 16 ఏళ్ళు రాగలేదు. కానీ మనందరూ తెలుసు ఆడపిల్లలకు యుక్త వయసు వచ్చి 18 ఏళ్ళు నిన్నటి చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. మరి చిన్న పిల్లలు అత్తగారికి పంపితే అది నేరమైనా కానీ చేసేస్తుంది. కానీ ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ కావాలంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి చేస్తున్నారు. మగ పిల్లవాడైతే 21 సంవత్సరాలు నిండాలి. అంటే దీనివల్ల బాల్య వివాహాలను తగ్గి అంతకుముందు 4 పైసలు ఎవరైనా ఇస్తారా ఏదో దొరుకుతుందో చేసేద్దాం మళ్ళీ పైసలు ఉంటాయో లేవో అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఈ కుటుంబాలకు ఒక భరోసా ఏర్పడదు. అరే 18 ఏళ్ళు పెట్టినాక మంచిగా పిల్ల ఇంకా 1200 చదివినాక లేకపోతే చదువుకుంటే మంచిగా చదువుకున్నాక చేద్దాం చేస్తే మనకు 1 లక్ష రూపాయలు తప్పాయి. ఇంత తుల బంగారం 100 మంది 500 మంది అంతా భోజనం ఇంత బట్టల బంధం ఒక బీద వాళ్ళకి సరిపోయే పరిస్థితి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు కల్పించింది. దానివల్ల ఇవాళ బాల్య వివాహాలుగా ఆగిపోయి అంటే చిన్నప్పుడే పెళ్లి చేస్తుంది. అంటే ఒకవైపు మనకు సెక్యూరిటీ భద్రత దొరికింది, రెండో వైపు పిల్లల ఆరోగ్యం వాళ్ళ అన్ని విధాలు కూడా ఇలా ఉపయోగపడతా ఉంది. మరి ఈ రకంగా మనం చేస్తూ ఉంటే అక్కడ ఇక్కడ అక్రమాలు అవుతున్నాయి. అంటే తప్పుడు కాగితాలు పెట్టి మీరు చెక్కులు తీసుకుపోతున్నారని కూడా మాట్లాడుతున్నారు. మరి దీనికోసం కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇప్పుడైతే నేను కేసీఆర్ సార్ బొమ్మ పెట్టుకొని గెలిచాను, అంతకుముందు వేరే పార్టీ నాయకున్నా కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఒక్కడే వెళ్ళి ఎవరు గెలిచి పూర్తి ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు ఉంటే ఆ ప్రాంతంలో పెళ్లిళ్ళు అయిన వాళ్ళు తప్పకుండా ఆ ఎమ్మెల్యే సంతకం ఉంటేనే 1 లక్ష రూపాయలు వస్తాయి. మీ ప్రతి దాన్ని కూడా ఈ తహసీల్దార్ గారు కానీ అధికారులు నా దగ్గర తీసుకొచ్చి సంతకం పెట్టించుకొని పోయింది. మీ పెళ్లి పత్రిక ఇవన్నీ చూపెట్టి ఇంత జరగంగా ఎక్కడో ఒకటి జరుగుతే ఎవడన్నా నడుంటే దాన్ని పట్టుకపోయి ఏ ఊళ్ళో పట్టుకో ఉంటే ఆ ముచ్చట తీసుకుపోయి ఢిల్లీలో మాట్లాడడం అనేది అంటే పూర్తిగా అసలు ఖండించదగ్గ విషయం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఇది మీ అందరిని అవమానించడం వాస్తవం చెప్పాలంటే. కాబట్టి మీరు అందరూ కూడా ఏదైతే కేసీఆర్ గారు ఒక గొప్ప పథకాన్ని తెచ్చి ఇలా ప్రవేశపెట్టారో దాన్ని మీరు అందరూ కూడా సక్రమంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా. అక్కడో ఇక్కడో ఎవరైనా చేసి ఏడుస్తాడు మన అధికారులు రూపాయి లంచం లేకుండా ఇంతమంది ఉన్నారు మీరు ఎక్కడన్నా మీకు 1 రూపాయి ఖర్చు అయిందని చెప్పచ్చు. 1 రూపాయి ఖర్చు కాబట్టి జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ పథకాన్ని ఇదే రకంగా సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే కూడా మీరు ఆ గ్రామ కార్యదర్శి కానీ ఈ వేదిక పైన ప్రతి గ్రామ సర్పంచ్ ఎంపీటీసి ప్రతి వారం గెలిచిన కౌన్సిలర్స్ ఉన్నారు, చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరూ ఉన్నారు. మీరు పెళ్లి కాగానే పోయి అడుగుతే కూడా చెప్తారు ఎట్లా అప్లై చేయాలని. రూపాయి ఖర్చు లేకుండా చెక్కు ఇవాళ మా చేతిలో మీరు ఇస్తున్నాం.
ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తున్నాం. మరి మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు కూడా మీ అందరికీ మరొక్కసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పిల్లలందరికీ మంచి శుభాకాంక్షలు చెప్పి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూర్చున్నా. జై జై తెలంగాణ, జై కేసీఆర్.